ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రాత్రి వేళల్లో డ్యూటీ చేసేవారికి రాత్రి వేళల్లో తినే అలవాటు తప్పనిసరి చేస్తూ ఉంటారు. మరి రాత్రి వేళల్లో ఆహారం తినటం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి, బరువు పెరుగుతారు, బొజ్జులు వస్తాయి, మరి రకరకాలుగా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఇలాంటి వారికి నైట్ డ్యూటీ చేయటం తప్పదు, కానీ నైట్ తినకుండా ఎట్లా అని అనిపిస్తుంది కదా. నైట్ డ్యూటీ చేసేవారు నైట్ తినకుండా ఉండాలంటే ఏం చేస్తే మంచిది? అసలు తినాలనే ఆలోచన రాకుండా మీకు ఆకలేకుండా ఉండాలంటే ఏం మార్పు తెచ్చుకోవాలి? ఈ విషయాల మీద ఎమర్జెన్సీలు ఇప్పుడు ఆకలిస్తే ఏం తాగితే మంచిది, ఈ మూడు విషయాల మీద అవగాహన కలిగించబోతున్నాం. నైట్ డ్యూటీ చేయటానికి వెళ్ళేవారు 9-10 అట్లా ఆహారం తిని వెళతారు. ఆ టైంలో ఆహారం తిన్నా ఇంకా తెల్లవారుజామున ఆకలిస్తున్నదని మళ్ళీ తింటుంటారు. అది కాకుండా నేనేమంటానంటే 7 తినమని నేను ఎప్పుడు చెప్తుంటాను కదా. నైట్ డ్యూటీ చేసేవారు 8 తినడానికి ట్రై చేయండి, 1 కొంచెం జరుపుకోండి, ఇంకా నైట్ అస్సలు తినకండి. ఎందుకంటే నైట్ ఆహారం నరిగించేవి, ఆకలిని పుట్టించేవి, తీసుకున్న ఆహారాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుని బ్లడ్లోకి వెళ్ళి బాగా శరీరం వాడుకునేటట్టు సంబంధమైన ఎంజైమ్స్ హార్మోన్స్ నైట్ టైం సరిగా ఉత్పత్తి కావు, సూర్యుడు ఉన్నప్పుడు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. నైట్ టైం రిలాక్సేషన్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. మరి నైట్ టైం రిలాక్సేషన్ హార్మోన్స్ ఉండేటప్పుడు ఫుడ్ ఎక్కువగా వెళ్ళటం నైట్ కరెక్ట్ కాదు. కాబట్టి 7-8 మీరు డిన్నర్ తినడానికి ప్రయత్నం చేయండి. ఆ డిన్నర్లో కూడా ఎలాంటి ఆహారం తింటే మీకు నైట్ ఆకలేయకుండా ఉంటుందనే విషయానికి వస్తే, మీరు అన్నము కూర తినేస్తారు, ఉప్పు నూనెలకి అన్నము కూరలు ఇట్లాంటివి కలిపి తినేసరికి మళ్ళా 4-5 గంటలు అయ్యేసరికి తినాలనే వాంచ ఎక్కువ వచ్చేస్తుంది. అదే న్యాచురల్ ఫుడ్ తింటే ఆ వాంచ సైంటిఫిక్గా చాలా బాగా తగ్గుతుందని ఉంది. ఎగ్జాంపుల్కి ఏ ఆహారం తినాలంటే, డిన్నర్లో నైట్ డ్యూటీ చేసేవారు 7 తినేటప్పుడు వాల్నట్స్, ఎక్కువ ఫ్యాట్ ఉంటాయి కదా ఇట్లాంటి, ప్రోటీన్ కూడా ఉంటుంది, అట్లాగే పీకాన్ నట్స్, హజల్ నట్స్, బాదం పప్పులు, మెకడమియా నట్స్, పైన్ నట్స్ ఇట్లాంటి ఏవైనా మీకు తీసుకోండి, బ్రెజిల్ నట్స్ ఇట్లాంటి నట్స్ ఏవైనా సరే ఒక 4-5 నట్స్ తీసుకోండి. ఈ నట్స్ని డైరెక్ట్గా ఎండు వాటిని తినకూడదు అనమాట. ఇవన్నీ దగ్గర 600 శక్తినిస్తాయి అనమాట. మేకా కోడి మాంసం కంటే 6 బలం ఎక్కువ అనమాట. ఇవి ప్రొద్దునే నానపెట్టేసేయండి, 7 నీడల్లో పడేసేయండి. వీటిని ఒక్కొక్క రకం 5-6 చొప్పున, 8 చొప్పున నానపెట్టుకోండి. ఒక 5-6 4 నట్స్ని కొద్దిగా ప్రొద్దున నీళ్ళల్లో వేస్తే సాయంకాలం 7 బాగా నానిపోతాయి. ఈ నానబెట్టిన నట్స్ని రాత్రి 7 7:30-8 వీటిని తినేసేసేయండి. ఎండు ఖర్జూరాలు, అంజీరా, కిస్మిస్ ఇట్లాంటివి నంచుకుంటూ వీటిని తినేయండి, సులభంగా వెళ్ళిపోతాయి. ఈ నానేసరికి మీకు ఫ్యాట్ ఇబ్బంది లేకుండా హాయిగా ఉంటుంది. వీటిలో వచ్చే లాంగ్ స్టాండింగ్ ఎనర్జీ మీకు ఆకలి అవనేది, అసలు వీటిలో ఆకలిని చంపే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. లెప్టిన్ రెసిస్టెన్స్ని బాగా తగ్గిస్తే, లెప్టిన్ అయిన హార్మోన్ బాగా ప్రొడ్యూస్ చేస్తే, లెప్టిన్ అయిన హార్మోన్ బాగా వస్తే మీకు అసలు ఆకలి అవద్దు, తినాలనే వాంచ రాదనమాట. దాన్ని రిలీజ్ చేయడానికి అద్భుతంగా పనికొస్తాయి అనమాట. అందుకే 4-5 నట్స్ అట్లాంటివి తినేసేసి కాస్త జామకాయ, కాస్త కర్బూజా, రేకాయలు, యాపిల్, ఏదో ఒక ఫ్రూట్ ఇట్లాంటిది ఈ సీజన్లో దొరికితే మ్యాంగో ఏదన్నా ఇట్లా ఏదో ఒక ఫ్రూట్ తినేసేసేయండి. ఈ విత్తనాలు ఫ్రూట్స్ ఆహారంగా తిని 8 ముగించుకోండి. మీరు నైట్ డ్యూటీకి వెళ్ళండి, నైట్ పని చేసుకుంటూ ఉండండి. మీరు ఆకలి అవ్వకుండా ఒక సంకల్పం చేయాలి. ఏమిటా సంకల్పం అంటే, మీరు ఇన్నాళ్ళు నైట్ నేను తినొచ్చు తింటాను కదా అనుకున్నారు కాబట్టి మీకు ఆకలేసింది. నైట్ అసలు తినకూడదు, నైట్ తినటం వల్ల అనేక రకాల జబ్బులు వస్తాయి. నైట్ రిలాక్సేషన్ బాడీకి వెళ్ళాలి, బాడీ రిపేర్ క్లీనింగ్ జరగాలి అంటే నైట్ అస్సలు తినకూడదు అని ఇట్లాంటి ఆలోచనతో నేను అసలు నైట్ తినను అని భావన ఇక్కడ చేసుకోండి. తినటం తప్పు, అసలు నేను తినకూడదు అనుకుంటున్నాను అనుకోండి. మీరు సంకల్పం చేయండి, మీకు ఆకలి కలిగించే హార్మోన్స్ అస్సలు రిలీజ్ కావు, రిపేర్ క్లీనింగ్కి సంబంధించిన హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి. మీ సంకల్పాన్ని బట్టి హార్మోన్స్ ఉంటాయి కాబట్టి ఇట్లాంటి హార్మోన్స్ ఉత్పత్తి అవ్వటం ఆగుతాయి, ఆ హార్మోన్స్ బాగా ప్రొడ్యూస్ అవుతాయి. ఎప్పుడైతే మీరు నైట్ తినొద్దు అనుకుంటున్నారో, ఇక ఆకలి కలిగించే హార్మోన్స్ ఉండవు కాబట్టి మీకు అసలు ఆకలే వేయదు. అంటే సంకల్పమే ప్రధానంగా ఆకలిని పుట్టిస్తుంది. మీకు ఎనర్జీ తగ్గి నీరసం వచ్చి ఆకలి అవ్వట్లేదు. అక్కడ ఎనర్జీ బోల్డ్ ఉంది, మీరు చేసే కూర్చుని తేలికపాటి పనులకి ఎనర్జీ అయిపోదు కదా, ఎనర్జీ చాలా ఉంటున్నది. కానీ
పొట్ట ఖాళీ అయితే ఆకలి కాదు, బాడీలో ఎనర్జీ అయిపోతే రిజర్వ్కి వచ్చినప్పుడు అప్పుడు ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ అయితే అప్పుడు ఆకలి, కానీ ఖాళీ అవ్వలేదు కాబట్టి ఆకలి సెంటర్ స్టిమ్యులేట్ కాదు. అందుకని అలవాటై అందరూ తింటున్నారు కాబట్టి మనం తింటున్నాం అట్ట ఆలోచన చేయటం వల్ల ఆకలి వేసింది తప్ప సైకలాజికల్ ఆకలి. అందుకని లోపల హార్మోన్స్ మాత్రం ఆకలి సంబంధించినవి రిలీజ్ కావు. కాబట్టి మీరు అట్టాడు సంకల్పం చేస్తే అసలు నైట్ ఆకలి అవ్వనే అవ్వదు. ఉదాహరణకి నా ఎగ్జాంపుల్ చెప్తా, ఒక్కొక్కసారి నాకు 11-12 గంటల మధ్యలో తినటం కుదరక లేట్ అవుతుంది అనుకోండి, ఆ తినేది ఏదో 2 తినాల్సి వస్తుంది. ఆ 2 తినేది గట్టిగా తినేస్తాం, ఇక ఈవినింగ్ 6 ఆకలి అవ్వదు కాబట్టి నేను ఇక డిన్నర్ తిన్నాం. ఈరోజు 2 తిన్నది, నైట్ నేను 10-11 వరకు మేలుకొని ఉంటాం కదా, అసలు ఆకలి అవ్వదు. మరి 2 తిన్నా ఎందుకు ఆకలి అవ్వట్లేదంటే నేను నైట్ 10-11 తిన్నను అని తెలుసు కాబట్టి ఆకలి అవ్వట్లేదు. అదే తినొచ్చు అంటే 7 ఆకలి అనిపిస్తూ ఉంటుంది. ఇంత స్పష్టంగా క్లియర్గా తెలుస్తుంది అనమాట. 11-12 దాకా నైట్ ఆకలి అవ్వదు, తినము అనుకున్నప్పుడు, తినొచ్చు అనుకున్నప్పుడు ఆకలి వేస్తున్నది. ఇలాంటిది మేము కొన్ని వేల మంది మీద గమనింపు చేసి చూడమంటే అందరు చెప్పిన విషయం అనమాట. అందుకే నైట్ నేను తినకూడదు అనుకోండి ఇక ఆకలి అవ్వదు. సైకలాజికల్గా అలా ఫీల్ అవ్వటం వల్ల అసలు బాడీలో ఎక్కడ మార్పులు రావు. ఆకలి అనే సిమ్టమ్ రావడానికి కావాల్సిన హార్మోన్స్ ఎంజైమ్స్ మీ లోపల రిలీజ్ కావు, తాళం ఇక్కడ పడిపోయింది. కాబట్టి ఇది బెస్ట్ సొల్యూషన్ అనమాట. ఇన్ కేస్ ఆకలేసింది, నీరసంగా ఉంది, ఒక గ్లాసు నీళ్ళలో 2-3 స్పూన్లు తేనె నిమ్మరసం కలుపు త్రాగండి. ఏవీ తినకండి, ఇతరవేవీ త్రాకండి. డైజెషన్ పని లేకుండా ఎనర్జీని ఇస్తాయి తేనె నీళ్లు, కాబట్టి అలాంటి తేనె నీళ్లు తాగి మీరు రెస్ట్ ఇవ్వండి. ఎమర్జెన్సీలో 1-2 అవసరమైతే వాడుకోండి. ఏ ఫుడ్ తినకుండా మీరు నైట్ డ్యూటీలు ఇట్లా చేసుకుంటే ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి చాలా చాలా మంచి అలవాటని, అనేక రకాల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని రాకుండా రక్షించుకోవడానికి ఎర్లీగా డిన్నర్ తినేసి నైట్ డ్యూటీ చేసేవారు నైట్ తినకుండా ఉండటం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.